ఈ రోజు నుంచి ఒక కొత్త సీరియల్ నిన్ననే కదా మనం అనురాగంగా పూర్తి చేశాం సో ఈ సీరియల్ పేరు గుండె గుప్పెడంత రచన రెడ్డి స్వరాజ్యలక్ష్మి గారు మరి అది మొదటి భాగం మనం ఇప్పుడు విందాం అక్కడి వాతావరణం సీరియస్గా ఉందని వాళ్ళందరి మొహాలు చూస్తేనే అర్థమవుతోంది భార్గవ నువ్వైనా మాట్లాడరా సరైన కారణం ఒక్కటి చెప్పు అందులో రీజన్ ఉందో లేదో మేము ఆలోచిస్తాం అన్నాడు రమేష్ భార్య వైపు గుర్రుగా చూసాడే తప్ప పెదవి ఏమాత్రం విప్పలేదు భార్గవ మరి నీ మాట ఏమిటి మీరు ఇలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారంటే బేస్ ఉందో లేదో తెలియాలి కదా ఇది చిన్నపిల్లలాట ఆట కాదు జీవిత సమస్య భార్గవను కాదని వెళ్ళడానికి తగిన కారణం ఏమిటో నువ్వైనా చెప్పు స్నేహితురాల్ని అడుగుతోంది సునంద అతడికి మొదటి నుంచి అహం ఎక్కువ స్వాతి నోరు విప్పిందో లేదో దీనికి పొగరెక్కువ భార్గవ మాటకు మాట వెంటనే అందుకున్నాడు చూశారా పురుషాధిక్యం ఎలా వెలగబెడుతున్నారో అతని మీద కంప్లైంట్ ఇచ్చేసింది స్వాతి మీరు చూస్తున్నారుగా స్త్రీ అన్న అణుకువే లేకుండా మాటకు మాట ఎలా చెప్తుందో అన్నాడు అతను స్త్రీనైతే అణిగి మణిగి పడి ఉండాలా అసలు ఏమిటి మీ గొప్ప పోట్లాటకు దిగింది స్వాతి అణిగి మణిగి ఉండనక్కర్లా అర్థం చేసుకుంటే చాలు సమాధానంగా అన్నాడు భార్గవ అర్థం చేసుకున్నాను కాబట్టే మీరు నన్ను నిర్లక్ష్యం చేసినా ఏనాడు ప్రశ్నించకుండా సర్దుకుపోతున్నాను జీరపోయిన కంఠంతో అంది స్వాతి చిన్న చిన్న విషయాలని పెద్దవి చేసి రాద్ధాంతం చేసి గొడవ పట్టమేనా సర్దుకుపోవడం అంటే వ్యంగ్యంగా అందరి ముందు స్వాతిని ప్రశ్నించాడు భార్గవ పెళ్లికి ముందే అమ్మాయిలతో ప్రేమాయణాలు లవ్ లెటర్స్ రాయటాలు అవన్నీ చిన్న విషయాలా ఇప్పటికీ ఆ స్నేహాలు కొనసాగుతూనే ఉన్నాయిగా తమరు నిర్వాహకం చెప్పాలంటేనే కంపరం కలుగుతోంది అంది స్వాతి ఇక చాలు నోరు ముయి నోటికి ఎంత వస్తే అంత వాగడమేనా భార్గవ కోపంతో మండిపడ్డాడు నాలుగు నెలలుగా మీరు చేసింది అదేగా నా నోరు మోయిస్తూనే వచ్చారు ఏదైనా భరించచ్చు కానీ ఈయనలో ప్రేమ రాహిత్యాన్ని భరించే ఓపిక తీరిక నాకు లేదు రమేష్ గారు ఆ డాక్యుమెంట్స్లో ఇలా ఇవ్వండి సంతకం చేసేస్తాను ఈ రోజుతో ఆయనకు నాకు ఎటువంటి సంబంధం లేదు అంది స్వాతి ఆవేశంగా నాది ప్రేమ రాహిత్యమైతే మరి నీదేమిటో నీ నీకు తెలియదు నీలో స్తబ్దతను భరించే ఓపిక నాకు లేదు తనే తీసిపోనట్టే అన్నాడు భార్గవ స్తబ్దత అంటే ఎర్రబడ్డ మొహంతో అడిగింది ఐ మీన్ ఫ్రిజిడిటీ ఆర్ అన్ఫిట్ ఫర్ హ్యాపీనెస్ యు ఆర్ అన్ఫిట్ ఫర్ మై లైఫ్ పార్ట్నర్ ఆవేశం నిండిన కంఠంతో సమాధానమిచ్చాడు భార్గవ ఆమె ముఖం వెలవెలపోయింది ఆమెలో ఆవేశం గుప్పున ఊదేసినట్టయింది వేటగాడి దెబ్బకి విలవెల్లాడే పక్షిలాగా అవమాన భారంతో కుంగిపోయింది ఫ్రిజిడిటీ ఫ్రిజిడిటీ వేన వేల గొంతులు ఆమెను పరిహసిస్తున్నట్టయి కన్నీటి మధ్య సైలెంట్ అయిపోయింది స్నేహితురాలి పరిస్థితిని అర్థం చేసుకున్న సునంద ఓదార్పుగా ఆమె భుజం మీద చెయ్యేసి తట్టింది ప్రత్యర్థి మీద గెలుపు తాలూకు విజయగర్వంతో భార్గవ ముఖం వెలిగిపోయింది తెక్క కుదిరింది లోపల తను విజయం సాధించినట్టు సంతోషించాడు స్వాతి చివాలన రమేష్ దగ్గరికి వెళ్ళి అతడి చేతిలోని డాక్యుమెంట్స్ తీసుకుని సైన్ చేయబోతుంటే ఆగండి అని అరిచినట్టే అన్నాడు బాబీ శ్రోతలంతా కేకలకు పడ్డారు ఏం జరిగిందిరా అన్నట్టు అందరూ హాల్లో మూలగా నిలబడ్డ బాబీ వైపు నిశ్చితంగా చూశారు అది అర్థం చేసుకున్న బాబీ ఎవరి నిర్ణయాలు వాళ్ళు తీసుకోవటమైనా నా గురించి అసలు పట్టించుకోరా చిన్నబోయిన ముఖంతో అడుగుతున్నాడు సారీ నాన్న నీ విషయమే మర్చిపోయాం అంటూ రమేష్ వాడి దగ్గరికి వెళ్ళి చేపట్టుకుని అందరి మధ్యకి నెమ్మదిగా నడిపించుకొచ్చాడు చెప్పరా ఎందుకు అరిచావు అని అడిగాడు భార్గవ తండ్రి వైపు ఒక్క చూపు చూసి రమేష్ వైపు తిరిగి అంకుల్ విషయం మీరంతా చెప్పకపోయినా రెండు రోజులుగా నా కళ్ళ ముందు జరుగుతుందంతా నేను చూస్తూనే ఉన్నాను వాళ్ళిద్దరూ పోటీ పడి కాగితాల మీద సంతకాలు చేసేసి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతే నేను ఎక్కడ ఉండాలి నా పరిస్థితి ఏమిటో ఆలోచించారా అన్నాడు బాబీ అమాయకంగా వాడు అలా అడుగుతుంటే మన సునంద గుండె పిండేసినట్టయింది చెప్పండి ఆ పసివాడి ప్రశ్నకి ఏం జవాబు చెప్తారో చెప్పండి అంది ఎద్దేవాగా చటుక్కున స్వాతి బాబీ దగ్గరికి వెళ్ళి వాడిని దగ్గరగా తీసుకుని కంటతడి పెడుతూ నిన్ను మర్చిపోలేదురా నాన్న నువ్వు నా దగ్గరే ఉంటావు నిన్ను నేను ఏ పరిస్థితుల్లోనూ వదులుకోను అంది ఆర్ద్రంగా ఇంకే బాబీగాడి సమస్య సాల్వ్ అయినట్టే అని రమేష్ స్నేహితుని వైపు చూసి మరి నీ మాట ఏమిట్రా స్వాతి ఏం చెప్పిందో విన్నావుగా బాబీతో ఆమెను పంపడానికి నీకు ఎలాంటి అభ్యంతరం లేదు కదా బాబీని ఆమెతో పంపడానికి అన్నాడు నాకెలాంటి అభ్యంతరం లేదు కన్నతల్లి నుంచి బిడ్డను వేరు చేసే పాపం నాకెందుకు ఆ తల్లి కొడుకుల పోషణకి నెలకు ఐదు వేలు ఇస్తాను ఆమెగారు పుట్టింటికి వెళ్ళినా సరే లేదంటే ఆవిడకి ఇష్టమైన చోటనైనా ఉండొచ్చు ఇక మీదట ఆమె గార ఆమెగారు ఎలా పోయినా ఆవిడ మంచి చెడులతో నాకే మాత్రం సంబంధం లేదు అన్నాడు భార్గవ దండ తాడితమయ్యింది స్వాతి ఐదు వేలు ఇస్తారా దేనికి ఇక్కడ కూడా మగాడినన్న అహంకారాన్ని అందరి ముందు ప్రదర్శిస్తున్నారా రోషంగా అడిగింది ఏ ఐదు వేలు తమరికి చాలదా నేను ఇంకా ఎంతో ఔదార్యం చూపించాను కాబట్టి ఐదు వేలైనా అని అన్నాను కోర్టుకి చూడు ఆడదానికి మనోవర్తి ఐదు వందలు తప్పితే ఐదు వందలు తప్పితే వెయ్యి లేదా పదిహేను వందలు అంతకుమించి మించి ఇయ్యరు పంచిద్దామన్నా నాకంటూ సొంత ఆస్తిపాస్తులేవా వ్యంగ్యంగా స్వాతి వైపు చూస్తూ అన్నాడు భార్గవ మీ బోడి దయాధర్మం నాకు అవసరం లేదు ఆ ఐదు వేలు మీరే ఉంచుకోండి మనోవర్తి అట మనోవర్తి ఆడదంటే అంత చులకన జ్వలిస్తూ మండిపడింది వెరీ గుడ్ తమరు వద్దంటే నాకు మరీ మంచిది పొగరు తిండి పొగరు తిండి పెట్టి కడుపు నింపదని మర్చిపోయిన ఫూల్ గురించి జాలిపట్టడం వేస్ట్ అన్నాడు భార్గవ ఇద్దరి వాగ్వాదం విన్న బాలి బాబీ వెంటనే అంకుల్ మీతో పర్సనల్గా మాట్లాడాలి నా మనసులో మాట మీకు చెప్పుకునే అవకాశం ఇస్తారా రమేష్తో అన్నాడు నిరభ్యంతరంగా చెప్పొచ్చు పద అలా డ్రాయింగ్ రూమ్కి వెళ్ళి మాట్లాడుకుందాం రమేష్ బాబీ చేయి పట్టుకుని డ్రాయింగ్ రూమ్కి తీసుకెళ్లాడు నిమిషాలు క్షణాల్లో గడుస్తున్నాయి స్వాతిలో గందరగోళం మొదలైంది వాడు ఏం చెప్పదలుచుకున్నాడు ఎంత ఆలోచించినా ఆమె ఊహకు ఏమాత్రం అందటం లేదు పది నిమిషాలకి మళ్ళీ ఇద్దరు హాల్లోకి వచ్చారు ప్రేక్షకులు ముగ్గురు రమేష్ మొహంలో కుత్కంఠగా చూశారు వాళ్ళ ఆసక్తి గమనించిన రమేష్ తలాడిస్తూ భార్గవ బాబీ ఏం చెప్పాడన్నది యథాతథంగా చెప్పలేకపోయినా వాడి మనసులో ఏముందో నా మాటల్లో చెప్తాను మీరిద్దరూ విడిపోయే విషయంలో ఒకే వాడి మాట మీద నిలబడ్డారు కాబట్టి విడిపోవటం ఖరారైనట్టే మీ ఇద్దరి మధ్య బావిగాడు ఒక ప్రశ్నార్థకం లాంటివాడు కాబట్టి తను ఎవరి దగ్గర ఉండాలో మనసు విప్పి చెప్పుకునే భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను మీ నుంచి కోరుతున్నాడు అది వాడి హక్కుగా కూడా భావిస్తున్నాడు వాడి కష్టాన్ని మీరిద్దరూ అర్థం చేసుకుని వాడి అభిప్రాయాన్ని గౌరవించాలన్నది ఈ పసివాడి అభిప్రాయం ఇది మీ ఇద్దరికీ అర్థమైందనుకుంటాను అన్నాడు రమేష్ అర్థమైంది రమేష్ గారు ఇంతకీ వాడెవరి దగ్గర ఉండడానికి ఇష్టపడుతున్నాడు వాడి అభిప్రాయం ఏమిటో స్పష్టం చేయండి అంది స్వాతి అది ఇంకా నాకు తెలియదు అన్నాడు అతను అంటే అర్థం కానట్టు అడిగింది వాడి మనసులో మాట నా దగ్గర కూడా స్పష్టం లేదు చేయలేదు రేపు ఇదే సమయానికి ఆలోచించుకుని తన నిర్ణయం బయట పెడతా అట్ట పిల్లలకు కూడా ఇటువంటి సందర్భాల్లో కొన్ని హక్కుల్ని లాలో పొందుపరచడం జరిగింది ఆ పసివాడి మనస్సుకు విలువనివ్వాల్సిన బాధ్యత మీ తల్లిదండ్రులకే కాదు చట్టానికి ఉంది కాబట్టి రేపు తను చెప్పే వరకు వెయిట్ చేయటం మంచిది అంతవరకు బాబీ నాతోనే ఉంటాడు రేపు ఇదే సమయానికి బాబీని నేనే దగ్గరుండి తీసుకొస్తాను మీరు కూడా మళ్ళీ రావాల్సి ఉంటుంది అని చెప్పి బాబీని తీసుకుని రమేష్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అర్థమైంది రమేష్ గారు ఇంతకీ వాడు ఎవరి దగ్గర ఉండటానికి ఇష్టపడుతున్నాడు వాడి అభిప్రాయం ఏమిటో స్పష్టం చేయండి అంది స్వాతి ఇంకా నాకు తెలియదు అన్నాడు అతను అంటే అర్థం కానట్టు అడిగింది వాడి మనసులో మాట నా దగ్గర కూడా స్పష్టం లేదు రేపు ఇదే సమయానికి ఆలోచించుకుని తన నిర్ణయం బయట పిల్లలకు కూడా ఇటువంటి సందర్భాల్లో కొన్ని హక్కుల్ని లా పొందుపరచడం జరిగింది ఇలాలో ఆ పసివాడి మనసుకు విలువనివ్వాల్సిన బాధ్యత మీ తల్లిదండ్రులకే కాదు చట్టానికి కూడా ఉంది కాబట్టి రేపు తను చెప్పే వరకు వెయిట్ చేయడం మంచిది అంతవరకు బాబీ నాతోనే ఉంటాడు రేపు ఇదే సమయానికి బాబీని నేనే దగ్గరుండి తీసుకొస్తాను మీరు కూడా మళ్ళీ రావాల్సి ఉంటుందని చెప్పి బాబీని తీసుకుని రమేష్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు నేను పెడతాను స్వాతి రేపు ఉదయం మళ్ళీ వస్తాను సునంద కూడా వెళ్ళటానికి సిద్ధపడుతుంటే ఉండు నేను నీతే వస్తానని చెప్పి లోపలికి వెళ్ళి తన హ్యాండ్ బ్యాగ్ తీసుకుని వచ్చింది స్వాతి బయటికి వెళ్ళాక సునంద పక్కనే కారులో కూర్చుంది స్వాతి నువ్వు ఇలా ఇప్పటికిప్పుడే బయలుదేరి నాతో పాటే వచ్చేయటం బాగోలేదే అసంతృప్తిగా అంది నీకు బాగోలేదు కానీ ఆయనకు ఆనందంగానే ఉందిగా ఇప్పుడు ఎక్కడికి వెళ్తాం ఆగు అని ఒక్క మాట అయినా అనకుండా అతను నోటి వెంట వచ్చిందేమో చూడు తను చేసిన పనిని సమర్థించుకుంది స్వాతి అతడు ఆగు వెళ్లకు అంటే నువ్వు ఆగేదానివా అడిగింది సునంద స్వాతి వైపు చూస్తూ ఎందుకు ఆగాలి ఈరోజు కాకుండా రేపైనా అతడితో తెగదింపులు చేసుకుని వెళ్లాల్సిందాన్నేగా అంది మరి ఇంకెందుకే ఆ నిష్ఠూరం అయినా మీరిద్దరూ ఒకరినొకరు తీసిపోకూడదన్నట్టు అర్థం లేని ఇగోతో విషయాలని తెగే వరకు లాగాలని చూస్తున్నారే తప్ప విడిపోవాలన్న ఆలోచన వెనక దాగిన రీజన్స్ చెప్పలేకపోతున్నారు పంతాలు పట్టింపులతో పచ్చని జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు అనిపించింది మీ ఇద్దరి మధ్య తలెత్తిన ఈ వివాదం ఆ పసివాడి మనసు మీద చెరగని ముద్ర వేసుకుంటుందన్న నిజం మర్చిపోయి వాడి ముందే సమవుజ్జిగా పోట్లాడుకున్నారు వాడి మానసిక స్థితి గురించి తల్లిదండ్రులైన మీరిద్దరూ ఏమైనా ఆలోచించారా అంది సునంద ఆలోచించకపోవడానికి నేనేం కసాయి తల్లిని కానే వాడు నా దగ్గరే ఉంటాడు వాడికి చిన్ని కష్టమైనా తెలియకుండా పెంచుతాను కానీ వాడి తండ్రి నీడను కూడా వాడి మీద పడని వాడి గురించి నువ్వేమి వర్రీ కాకు తను గొప్ప పని చేసినట్టుగా అంది చూద్దాం రేపటి వరకు సమయాన్ని పొడిగించాడు కదా వాడి మనసులో దాగున్న ఆలోచన ఏమిటో రేపు ఉదయమే తెలుస్తుంది అంది సునంద నందు వాడు రేపేం చెప్పబోతున్నాడంటావు నాకు మాత్రం ఏ తెలుసు ఏదైనా తెలుసుకోవాలన్నా రమేష్ బాబీని వెంటబెట్టుకుని వెళ్ళే ఛాన్స్ వెళ్ళి ఛాన్స్ మిస్ చేశాడు స్వాతితో అంది సునంద రేపు నా దగ్గరే ఉంటానని వాడు చెప్తాడు కదా మళ్ళీ ఆశ చావక సునందని అడిగింది స్వాతి నీ బాధ నాకు అర్థమైంది సాధారణంగా పిల్లలు ఆ వయసులో తల్లి దగ్గర ఉండడానికి ఇష్టపడతారు అందున మగపిల్లలు తల్లి తల్లి దగ్గర ఆడపిల్లలు తండ్రి దగ్గర చను ఎక్కువగా పెంచుకుంటారు ప్రేమను కూడా అలాగే వ్యక్తపరుస్తారు డోంట్ వర్రీ వాడు ఖచ్చితంగా నీతోనే ఉంటానని చెప్పచ్చు అంది సునంద అలాగైతే పర్వాలేదు తను అనుకున్నది జరుగుతుందని స్వాతి మనసు తేలికపడింది ఇంటికి వెళ్ళాక గబగబా వంట పనులన్నీ ముగించింది సునంద స్వాతి స్నానం చేసి వచ్చేసరికి డైనింగ్ టేబుల్ మీద భోజన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయి ప్లేట్లో వడ్డించిన అన్నం కలుపుతూ మీ వారి ఇండియా ఎప్పుడొస్తారు అని అడిగింది స్వాతి మరో సంవత్సరం వరకు ఇండియా వచ్చే అవకాశం లేదు స్వాతితో చెప్పింది సునంద నందు మీ ఆయన వచ్చే వరకు పేయింగ్ గెస్ట్గా మీ ఇంట్లో నేను ఉండటానికి నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదా ఉండదు కదా అది బాబుతో సహా ఉండటానికి అడిగింది స్వాతి నాకు ఇబ్బంది ఏం లేదు కానీ నువ్వు మీ పుట్టింటికి వెళ్ళాలనుకోవటం లేదా అడిగింది సునంద నాకు ఇష్టం లేదు సమాధానం ఇచ్చింది స్వాతి కనీసం మీ విషయం పెద్దవాళ్ళకి తెలియాలి కదా నీ ఆలోచన సరైంది కాదు అంది సునంద చెప్తాను కానీ ఇప్పుడు దానికి సరైన సమయం కాదు నాకు కొంత వ్యవధి కావాలి చెప్పింది స్వాతి నీ ఇష్టం నాతో పాటు ఉండటానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అయితే పేయింగ్ గెస్ట్గా మాత్రం కాదు నా స్నేహితురాలుగా ఉంటానంటే నాకు సంతోషంగా ఉంటుంది అంది సునంద థ్యాంక్స్ బతుకు తెరువుకి జాబ్స్ కూడా వెతుక్కోవాలి ఎంత త్వరగా ట్రయల్స్ వేస్తే అంత మంచిది సునంద విని ఊరుకుంది కానీ దాని మీద ఎటువంటి డిస్కషన్ చేయలేదు భోజనాల కార్యక్రమం ముగించి ఇద్దరు హాల్లోకి వచ్చి కూర్చున్నారు రాత్రి అంతా స్వాతి కంటి మీద కునుకు లేదు చిన్న కునుకు పట్టిందో లేదా ఏదో పీడకాలు వచ్చినట్టు ఒక్కసారిగా ఉలిక్కిబడి లేచి కూర్చుంది ఆ అలికిడికి సునందకు మెలకు వచ్చింది ఏమిటే ప్లేస్ కొత్త కాబట్టి నిద్ర రావట్లేదా అని అడిగింది అదేం కాదు పిచ్చి పిచ్చి ఆలోచనలతో నిద్రపట్టట్లేదు మంచినీళ్ళ బాటిల్ చేతిలోకి తీసుకుంది దేని గురించి ఆలోచన అదేనే బాబీ నిజంగా నా దగ్గరే ఉంటానని చెప్తే అడగదు సునందని అడిగింది బేలగా నీవన్నీ అర్థం లేని భయాలే వాడు నీ దగ్గర గాకెక్కడ ఉంటాడే లేనిపోని ఆలోచనలు కట్టిబెట్టి ప్రశాంతంగా పడుకో అని మందలించింది సునంద లేదు నువ్వెంత చెప్పినా నాకు సందేహంగానే ఉంది అమ్మతో ఉంటానని ఒక్క మాట చెప్పడానికి వాడు అంత సమయం తీసుకోవాల్సిన అవసరం లేదు వాడి మనసులో ఏదో భిన్నమైన ఆలోచనలు ఉన్నాయనిపిస్తోంది సునందతో సుదీర్ఘంగా చెప్పింది స్వాతి అది నిజమైతే వాడిని బారకోవ దగ్గరే ఉండని నాలుగు రోజులు ఉండేసరికి తండ్రి దగ్గర ఉండటం వల్ల నష్టం ఏమిటో వాడికే అర్థం అవుద్ది పరిస్థితులను అవగాహన చేసుకోగానే అమ్మ అంటూ నీ దగ్గరికే పరిగెత్తుకొస్తాడు సరేనా స్వాతికి ధైర్యం చెప్పింది సునంద అప్పటికి ఓరడిల్లిన మనసుతో పడక మీద వాలినా అర్థం లేని ఆలోచనలతో ఆమె మనసు వికలం అయిపోయింది అలా జరగడానికి వీల్లేదు నా బిడ్డ నా దగ్గరే ఉండాలి వాడికి చీకటంటే భయం కరెంటు పోతే అమ్మ ఎక్కడున్నావు కేకలు పెడతాడు తల్లిని చూస్తే భయం బల్లిని బల్లిని చూస్తే భయం ఆటల్లో పడితే ఆకలి కూడా గుర్తుండదు సాయంత్రం స్కూల్ నుంచి అలసిపోయి వస్తాడేమో స్నానం చేసి హోంవర్క్ పూర్తి చేసి సోఫాలోనే నిద్రపోతాడు వాడిని నిద్రపోనివ్వకుండా పలకరిస్తూ కబుర్లు చెప్తూ తనే కంచంలో అన్నం కలిపి బలవంతంగా ముద్దలు నోటికి అందించేవి తనే లేకపోతే భార్గవని బుట్టలో పెట్టి ఐస్ క్రీములు చాక్లెట్లు సీక్రెట్గా కొనిపించి లాగించేస్తాడు జలుబు జ్వరం తెచ్చుకుని వీరసపడిపోతాడు ఆ టైంలో ఏ జాగ్రత్తలు తీసుకోవాలో ఎలాంటి మెడిసిన్స్ ఇవ్వాలో అతడికి ఏం తెలుస్తుంది ఇవన్నీ భార్గవ చేయగలడా వాడి ఆలనా పాలన సజావుగా చూడగలడా ఆమె కళ్ళు తడయ్యాయి ఆపై మనసులో ఏదో దిగులతో నిద్రకరువైంది స్వాతికి మర్నాడు ఉదయం అదే సమయానికి రమేష్ బాబిని తీసుకుని భార్గవ్ ఇంటికి వచ్చాడు అప్పటికే సునంద స్వాతి హాల్లో ఉన్న సోఫాలో కూర్చుని కనిపించారు మీరు వచ్చేసారా అన్నట్టు భార్గవ్ కనిపించదే భార్గవ్ కనిపించడే అని అడిగాడు రమేష్ టిఫిన్ దీని వస్తానని మీరు వచ్చే ముందే బయటికెళ్ళారు చెప్పింది సునంద అదేమీ పట్టించుకోకుండా కొడుకు కళ్ళల్లోకే చూస్తోంది స్వాతి ఆమె ఆశించినట్టు వాడి తల్లి దగ్గరికి పరిగెత్తుకుంటూ రాలేదు రమేష్ చే గట్టిగా పట్టుకుని వదలకుండా అతన్ని ఆనుకొని నిలబడ్డాడు ఆ కళ్ళల్లో ఎలాంటి ఎక్స్ప్రెషను స్వాతి చూపులకు అందటం లేదు రమేష్ వచ్చి వాళ్ళ కెదురుగా సోఫాలో కూర్చున్నాడు బాబీ కూడా అతని పక్కనే బుద్ధిగా తలొంచుకుని కూర్చోవడం చూస్తే వాడి తిరస్కృతి స్వాతి మనసులో మంటలు రగులుస్తోంది బాబీ టిఫిన్ తిన్నావా అడిగింది సునంద తిన్నాను అన్నట్టు తల ఊపాడు బాబు బాబీ అమ్మ స్వాతి ఇప్పటికైనా మించిపోయింది లేదు మీ నిర్ణయాన్ని మార్చుకునే దిశగా ఆలోచించండి అన్నాడు రమేష్ ఈ సలహా నాకు కాదు మీ స్నేహితుడికి చెప్పండి ఆయన అయినా ఒక్కసారి నిర్ణయించుకున్నాక నేను ఎందుకు మార్చుకోవాలి ఉక్రోషంగా అడిగింది మీ నిర్ణయం అర్ధరహితమైంది కాబట్టి సారీ ఇలా సూటిగా అంటున్నందుకు మీరు మరోలా అనుకోవద్దు చిన్న చిన్న కలతలకి కారణాలకి జీవితాన్ని కూలగొట్టుకోవాలనుకోవటం ఎంతవరకు సమంజసం మీ గురించి కాకపోయినా మీ కడుపును బుట్టిన బిడ్డ గురించి అయినా ఆలోచించాలిగా రమేష్ సున్నితంగా మందలిస్తుంటే స్వాతి ముఖం కోపంతో ఎర్రబడింది నాకు తెలిసి భార్గవకి చెడు అలవాట్లేం లేవు తను తన కుటుంబం అన్న పద్ధతిని ఎరిగి మసులుకునే మనిషి ఇంకెందుకు మరి మీ మధ్య ఈ కల్లోలం విడివిడిగా బతకాలే అనంతగా దృఢ నిశ్చయానికి వచ్చేలా చేసిన బలీయమైన సమస్య ఏముంది మీ మధ్యలో ఇంతవరకు వచ్చాక అది ఎలాంటి క్లిష్ట సమస్య అయినా మీరు చెప్తేనే తన స్వరూప స్వభావాలని మేము అర్థం చేసుకోగలుగుతాం మీ నిర్ణయం సరైందో కాదో మేము నిర్ధారించుకుంటాం మీ తరపు లాయర్లా కాకుండా స్నేహితులం కాబట్టి ఆ దిశగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం రమేష్ అడుగుతుంటే స్వాతి స్తబ్దమైంది సమస్య ఇదేనని ఎలా చెప్పగలదు చెప్పుకునేంత సాధారణ విషయం కాదు అలా అని చూసేవాళ్ళకి వినేవాళ్ళకి అది పెద్ద పట్టించుకునే విషయం కాకపోవచ్చు విషయం ఇది అని చెప్పి అందరిలో పలచన అయ్యేదానికంటే మౌనంగా నేరస్తురాల ఉండిపోవటమే మంచిది అనుకుంది లోపల మదన స్వాతిలో సంఘర్షణ రమేష్కి అర్థమైంది అర్థమైంది సిస్టర్ మీరేదో కన్ఫ్యూజన్లో ఉన్నట్టున్నారు కొద్ది రోజులు మీరు ఫేస్ చేస్తున్న ప్రాబ్లంని మర్చిపోగలిగితే మీ మధ్య చికాకులు సమసిపోతాయి ఆ దిశగా ప్రయత్నాలు ప్రయత్నిస్తే మీ దాంపత్యం కూడా సుఖవంతంగా సాగుతుంది ఆ దిశగా ప్రయత్నిస్తే మంచిదన్నదే మీ శ్రేయాభిలాషిగా నా సలహా మీరు ఏమంటర్సు నందా అని అడిగాడు రమేష్ మీతో నేను ఏకీభవిస్తాను ఆవేశంలో తీసుకున్న నిర్ణయాలు అర్ధరహితమైనవి చేజార్చుకున్నది మనం కావాలనుకున్నప్పుడు చేతికి అందదు అంది ఇరువురి హితోపదేశాన్ని విని స్వాతి మౌనాన్ని ఆశ్రయించిందే తప్ప సమాధానం చెప్పలేదు ఇంతలో భార్గవ్ బయట నుంచి లోపలికి వచ్చాడు నువ్వెంతసేపు అయిందొచ్చి స్నేహితుడిని అడిగాడు పావు గంట అయింది చెప్పాడు భార్గవ భార్గవ్ వచ్చి రమేష్ పక్కన సోఫాలో కూర్చున్నాడు స్వాతి భర్త మొహం వైపు చూడటానికైనా ఇష్టపడనట్టు మొహం మరోవైపుకు తిప్పుకుంది అది భార్గవ దృష్టిలో పన్నే పడింది మరి మీ మాట ఏమిట్రా భార్గవ నువ్వైనా ఈ సంతకాల గురించి కాకుండా జీవితం గురించి మరోసారి ఆలోచించరా మీరిద్దరూ అర్థంపార్థం లేని అంశాల మీద పంతాలకు పోయి పన్నెండి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు విడాకులు తీసుకున్నాక మీ జీవితాన్ని ఎలా సర్దుబాటు చేసుకోవాలో ఆలోచించారా అందుకు సంబంధించిన ప్లానింగ్తో ఉన్నారా అసలు అని అడిగాడు రమేష్ ప్లానింగ్ అంటూ లేకపోయినా ఆవిడ గారు వెళ్ళిపోయినంత మాత్రాన్ని నా జీవితం ఈ క్షణాన్ని ఆగిపోయింది అనుకోవటం లేదు నెలకు పాతికి పైన శాలరీ వస్తోంది హాయిగా మరో పెళ్లి చేసుకుంటాను ఈసారి జరగబోయే పెళ్లి విషయంలో ఎలాంటి పొరపాటు మాత్రం జరగని మనం ఇలాంటిది స్వాతి వైపు చూసి అన్నాడు భార్గవ స్వాతి మనసు బగ్గున వండింది మగ మహారాజు కదా ఎన్ని పెళ్ళిళ్ళైనా చేసుకోవచ్చు అనుకుంది కసిగా మరి నీ మాట ఏమిటమ్మా స్వాతి అని అడిగాడు రమేష్ అలాంటి పొరపాటు పని మరోసారి చేయాలనుకోవటం లేదు అలాగని ఇక్కడితో నేను జీవితం ఆగిపోయిందని నేనేం కుమిలిపోవటం లేదు నా కొడుకులోనే సమస్తాన్ని చూసుకుంటూ వాడిని పెంచి పెద్ద చేయటమే లక్ష్యంగా పెట్టుకుని ఒంటరిగా జీవిస్తాను నేను ఏ లోటు లేకున్నా హాయిగా బతకగలను అన్న ఆత్మవిశ్వాసం నాకుంది అని ధైర్యంగా ఉంది స్వాతి సరే ఇప్పటికి మించిపోయిందేం లేదు మరో గంట టైం తీసుకోండి ఈ వన్ అవర్లో మీ నిర్ణయాల్లో మంచి మార్పు ఏదైనా ఉంటుందంటే నిర్మోహమాటంగా చెప్పండి మరో ఛాన్స్ రమేష్ ఇవ్వాలనుకున్న అవసరం లేదు అని ఇద్దరు ముక్త కంఠంతో చెప్పారు రమేష్ అదో అలా చూశాడు బాగుందిరా ఈ ఒక్క విషయంలో మాత్రం మీ ఇద్దరితో ఒకటే మాటను రుజువు చేసుకున్నారు సరే మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి మరి బావి అభిప్రాయం ఏమిటో వాడేం చెప్పదలుచుకున్నాడో అడిగి తెలుసుకోవాలిగా ఆ తర్వాతే మీ విషయం ఫైనల్ చేద్దాం అని చెప్పి బాబీ వైపు తిరిగి ఇప్పుడు చెప్పనా నాన్న నువ్వేం చెప్పదలుచుకున్నావో అన్నాడు రమేష్ అంకుల్ నేనేం చెప్పినా వినడానికి మమ్మీ డాడీ సిద్ధంగా ఉన్నారో లేదో అడగండి అన్నాను అన్నాడు విన్నారగా వాడు ఏమన్నాడో మీరు రెడీగా ఉన్నారా భార్య భర్తలు తల ఊపారు నా అభిప్రాయానికి ఇద్దరు కట్టుబడి ఉంటారో లేదో అడగండి అంకుల్ అన్నాడు బాబీ ఉంటారా ఉండకపోతే ఉండేలా చేయవలసిన బాధ్యత మా మీద ఉంది నీ అభిప్రాయం నిర్భయంగా స్పష్టంగా చెప్పచ్చు నీ ఇష్టానికి వ్యతిరేకంగా ఏది జరగదు నాది హామీ అని రమేష్ భరోసాగా అన్నాడు అయితే నేను డాడీతోనే ఉండాలనుకుంటున్నాను నాన్నను వదిలి నేను ఎక్కడికి వెళ్ళను అన్నాడు బాబీ మాటలకి స్వాతి మొహం వెలగలబోయింది షాప్ తిన్నట్టు వాడివైపే చూస్తూ ఉండిపోయింది భార్గవ విజయ గర్వంతో భార్య వైపు చూస్తూ కొడుకుని రెండు చేతులతో చుట్టి దగ్గరికి తీసుకున్నాడు రమేష్ సునందలు కూడా బాబీ నిర్ణయాన్ని విని అవాక్క అయ్యారు బాబీ నిర్ణయం ఇలా ఉంటుందని ఊహించలేదేమో స్టన్ అయ్యారు ముందుగా రమేష్ సర్దుకుని బాబీ నువ్వు ఇప్పుడు చెప్పింది మీరు కరెక్ట్గానే విన్నారు అంకుల్ నేను డాడీ దగ్గరే ఉంటాను అంతేకాదు నాకు డాడీ దగ్గర కంఫర్ట్గా లేకపోతే తిరిగి అమ్మ దగ్గరికి వెళ్ళటానికి హక్కుండేలా ఆ ఏర్పాటు కూడా మీరే చూడాలి అన్నాడు తప్పకుండా తల్లిదండ్రులిద్దరిలో ఎవరి దగ్గరైనా ఉండే హక్కు స్వేచ్ఛ నీకు పూర్తిగా ఉన్నాయి నీ హక్కును నువ్వు ఎలాగూ అయినా ఉపయోగించుకోవచ్చు అన్నాడు అయితే ముందు కొద్ది రోజులు డాడీ దగ్గరే ఉంటాను డాడీ దగ్గర నాకు కంఫర్ట్గా ఉంటే ఇక్కడే ఉంటాను నాకు ఉండాలని లేనప్పుడు మమ్మీ దగ్గరికి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తే డాడీ అడ్డు చెప్పకుండా నన్ను మమ్మీ దగ్గరికి మీరే స్వయంగా పంపించాలి మమ్మీ కూడా నా మీద కోపం పెట్టుకోకుండా తన దగ్గరికి రానివ్వాలి నాకెక్కడ బాగుందో నా పరిస్థితి ఏమిటో తెలుసుకునే వరకు ఈ సంతకాలు అవి వద్దు వాటిని ప్రస్తుతానికి వాయిదా వేయండి అన్నాడు బాబీ స్వాతికి కోపం ముంచుకొచ్చింది అంతా నీ ఇష్టమేనా వేలెళ్ళేవు సావా లక్ష కండిషన్ పెడుతున్నాడు డాడీ దగ్గరే ఉండాలనుకున్నవాడివి మళ్ళీ నా దగ్గరికి రావాలని ఆలోచన ఎందుకు మీ నాన్న దగ్గరే ఉండు నా దగ్గరికి రావద్దు అని ఉక్రోషంగా ఉంది స్వాతి బాబీ బిక్కమొహం వేశాడు వాడిని చూస్తే జాలేసింది సునందకి ఎందుకే పసి వాడి మీద అలా పడతావు వాడు మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది ఇద్దరు కలిసి జన్మనిచ్చి ఇప్పటివరకు వాడికి మీ ప్రేమను రుచి చూపించి ఇప్పుడు వాడి కర్మకు వాడిని వదిలేసి విడాకలంటూ మీ పంతమే నెగ్గించుకోవాలనుకుంటున్నారు మీ తగవలు వాడి మనసును ఎంతగా కలిచివేశాయో అర్థం చేసుకునే ఓపిక కూడా మీకు లేదు వాడి నిర్ణయంలో ముందు చూపు ఉంది వాడి ఆలోచనలో వయసుకు మించిన ఉంది వాడు చెప్పినట్టు మీరు వినాల్సిందే అని స్వాతిని మందలించింది వాడి మాటలు విన్నారుగా మీ అభిప్రాయం ఏమిటో చెప్పండి అన్నాడు రమేష్ మరి మొదటి భాగవంతటితో మనం ముగిద్దాం మళ్ళీ రేపు కలుద్దాం ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు కనుక మా ఛానల్ నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫాలో కండి థ్యాంక్ యూ